रोड नंबर 8। ఒక తెలియని ప్లేస్ కోసం మనం వెతుకుతూ ఉన్నప్పుడు లేదా తెలిసి తెలియక వెళ్తున్న వే కోసమో అడ్రస్లు కనుక్కోవడం చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లోనే పుట్టి పెరిగినా కూడా కొన్ని కొన్ని దారులు కొత్తగానే ఉంటాయి మీకు కూడా కదా. సో మీకోసం ఒక కొత్త వీడియో చేయడం కోసము చాలా వెతికాను అడ్రస్. అదే గోవింద్ టెరాకోటా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నాచారం జంక్షన్కి మీరు వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో వై జంక్షన్లో రైట్ సైడ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది నాచారం, అది దాటంగానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజరేణి బ్లాగ్స్. ఇవాళ నేను ఇక్కడ గోవింద్ టెరాకోటాస్ అని చెప్పి నాచారం ఐడిఏ దగ్గర ఉన్నాను. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని కలెక్షన్స్ అంటే మాటల్లో మనం చెప్పలేము. ఇప్పుడు ఒక చూపిస్తాం మీకు, చూడండి. ఇలాంటి వేరియస్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్పెషల్గా మనం ఎంటర్ అవ్వగానే రోడ్ నెంబర్ 15 ఐడిఏ మీకు గూగుల్ మ్యాప్ కూడా కుదిరితే నేను ఇస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదండి. సో స్పెషల్గా ఏంటంటే ఈ వీడియోలో మీరు చూడబోతోంది పింగాణి పాత్రలు ఉంటాయి కదా, పింగాణి పాత్రలు అంటే మనము కుండీల్లాగా యూస్ చేసుకోవడానికి, డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూస్ చేసుకోవడానికి అలా. సో నేను చాలా అయితే ట్రై చేస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్లో పటాకులు కాలుస్తున్న శబ్దాలు వస్తే ఇగ్నోర్ చేయండి, రేపు దీపావళి కాబట్టి ఆ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఇగ్నోర్ చేయలేకపోతూ ఉన్నాను, ఎంత డోర్స్ క్లోజ్ చేసినా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. కొంతవరకు అయితే టెర్రాకోటా గురించి మీకు తెలుసు కదా, ఎలా ఉంటాయి ఏంటి అనేది. అయితే ఇవాళ మనం చూసేవన్నీ కూడా పూర్తిగా మనకి గార్డెన్కి సంబంధించినవి. గార్డెన్లో మనం పెట్టుకోవాలనుకునే మొక్కలకు, మనం ఎంచుకునే మొక్కలకు, మనకుండే స్థలానికి, మనకుండే బడ్జెట్కి, మనకుండే టేస్ట్కి తగ్గట్టుగా ఏవేవి అందుబాటులో ఉంటాయి. మనకు సిటీలో పెద్ద షాపుల దగ్గర నుంచి చిన్న షాపుల వరకు అంటే చిన్న వ్యాపారుల వరకు అక్కడి నుంచి ఆల్మోస్ట్ తెస్తూ ఉంటారన్నమాట ఈ పింగాణి పాత్రల్ని. సో రకరకాలు ఉంటాయండి, మట్టివి కూడా ఉన్నాయి, ఆల్రెడీ చూసేసారు. ఇవాళ ఓన్లీ నేను పింగాణివి మాత్రమే చూపిస్తూ ఉన్నానన్నమాట. అందులో ఎన్నో రకాల పూల కుండీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇందాక అన్నట్లుగా మీరు మీ ఇంటికి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే ఇంట్లో గార్డెన్లో చేంజెస్ చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు చాలామంది కూడా ఉన్న చిన్న బాల్కనీల్లో కూడా రకరకాల ఒకే థీమ్తో పెట్టాలి అని అనుకుంటారు. చాలామందికి ఏంటంటే ప్లెజెంట్గా ఉండే విధంగా ఎక్స్పర్ట్స్ని కలిసి గార్డెన్ ఏరియా అదంతా కూడా చక్కగా చేయించుకుంటారు. బట్ అలా కాకుండా ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మనం సోషల్ మీడియాలో కొన్ని సర్చ్ చేసి అట్లా కూడా మన ఇంటికి తగ్గట్టుగా కూడా కొన్ని మార్పులు అయితే చేసుకోవడానికి రకరకాల పూల కుండీలు కొంటూ ఉంటారు. అందులోనూ పింగాణి పూల కుండీలు అనేవి చాలా బాగుంటాయని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా స్మూతింగ్గా ఉంటుంది, మట్టి పట్టినా కూడా ఈజీగా తొలగిపోతుంది. కొంచెం మనం క్లీన్ చేయాలన్నా కూడా తడి బట్టకి కొంచెం ఏదైనా ఆయిల్ పూసేసి, లేక కొబ్బరి నూనె మంచి నూనె తుడిచాము అంటే తల తల మెరుస్తూ ఉంటాయి. కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచి హుందాగా అనిపిస్తాయి ఇలాంటివన్నీ కూడా. ఈ షేప్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అవి మనం పెట్టుకున్నాకే వాటి అందం తెలుస్తుందండి నిజంగా. సో అవి పెట్టుకునే వాళ్ళకి, ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి, అభిరుచి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇదనే కాదండి,
మీరు హోల్సేల్గా ఏమైనా తీసుకోవాలి అని అనుకున్నారు అని అంటే, ఎవరికైనా చెప్పాలి అని అనుకుంటున్నారంటే ఈ మార్కెట్ గురించి తెలియజేయండి. సో మీ అందరికీ ఇది రీచ్ అవ్వాలని నేను చెప్తూ ఉన్నానన్నమాట. ఇంకా తులసి కోటలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా లేడీ రూపంలో ఉన్నాయి పూల కుండీలు, ఎంత బాగున్నాయో. హంసలు, బాతులు, తర్వాత రామచిలుకలు, రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇందాక నేను అన్నట్టుగా మన అభిరుచికి తగ్గట్టుగా మన స్థలం అది చూసుకొని కలర్స్ కూడా మనం ఎంపిక చేసుకోవచ్చు. వీటిల్లో మనము మెయింటైన్ చేయడం మొక్కల్ని కూడా చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివి చాలామంది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఇప్పుడు లైక్ స్నేక్ ప్లాంట్ ఇట్లాంటి వాటికి ఇవి బాగా సూట్ అవుతాయి, మంచి షేప్స్ దొరుకుతాయి. తర్వాత ఆల్రెడీ మనం ప్లాస్టిక్ వాటిలో మొక్కలు పెట్టి ఉంటాం కదా, దాన్నే తీసేసుకొని డైరెక్ట్గా మనం ఇలా ఈ పింగాణి దాంట్లో పెట్టేసేసి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే నీళ్ళు ఎక్కువగా బయటికి పారకుండా కూడా ఉంటాయన్నమాట. అందుకు కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కార్తీక మాసం రాబోతోంది కాబట్టి ఇక్కడ రకరకాల తులసి కోటలు కూడా ఉన్నాయి. వాటిని మీరు చూడొచ్చు, కలర్ షేడ్స్ చూడొచ్చు. అసలు ఏంటి ఈ ఫ్లవర్ పాట్స్, ఈ కుండీలు, ఈ కుండలు అసలు ఎందుకు మనం వాడతాము? అసలు పింగాణి లేదా ఈ మట్టి కుండలు, సెరమిక్ కుండలు, ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా మన మొక్కల్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మామూలుగా అయితే ఏ మొక్క అయినా భూమి పొరల్లోంచి పెరుగుతూ ఉంటుంది కదా. సో ఆ భూమి నుంచి మనం సేకరించినటువంటి మట్టిని ఒక పాత్రలో మనము మళ్ళీ కృత్రిమంగా పెట్టి దానికి ఎరువులు వేసి తర్వాత చక్కగా నీళ్లు పోస్తూ అలా మనము పెంచుకుంటాం, సంరక్షణ అనేది ఇస్తూ ఉంటాం కదా. సో మీరు ఫ్లవర్ పాట్స్ కొనే ముందర కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాలండి. పువ్వుల ఎంపిక చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న పువ్వులు ఏంటి, హ్యాంగింగా లేకపోతే బాల్కనీలో పెట్టేవా, ఇండివిజువల్ హౌజా, ఫ్లాటా, ఎట్లా పెట్టాలనుకుంటున్నారు మీరు? ఇండోర్ ప్లాంట్సా, అవుట్డోర్ ప్లాంట్సా? అవి ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ పింగాణి మట్టి కుండీలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, విడివిడిగా చూస్తున్నారు కదా. సో అలా అన్నమాట. సో మీరు కూడా ఆ షేప్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీ ఇంటీరియర్కి ఏవి కావాలో అవి చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇందులో నీళ్ళు పోసి ఏవైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయినా వేసి కొన్ని ఫిషెస్ వేస్తే ఎంత బాగుంటుందో కదా. భలే అనిపించింది నాకైతే ఇవన్నీ చూస్తూ ఉంటే. చాలా చాలా అంటే ఇప్పుడు లైక్ మనము ఈ కుండల పరిమాణం అనేది మనకు మళ్ళీ మనం కంజెస్టెడ్గా పెడుతున్నట్లుగా ఉండొద్దు. తర్వాత ఇవి ఇప్పుడిప్పుడు ట్రెండ్ అనేది నడుస్తుంది కదా, కొత్త కొత్త షేపుల్లో పెట్టడము, పాతవన్నీ తీసి కొత్తవి పేర్చుకోవటము, ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాము అని అనుకునేవాళ్ళు ఇట్లా అన్నమాట. కొన్ని అంటే అచ్చులు పోసినట్టుగా కనిపించేటటువంటి పింగాణి పాత్రలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. రకరకాలు ఉంటాయి, ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఒకటి ఎలాంటివి యూజ్ చేస్తుంటాం మనము మొక్కలు పెట్టుకోవడానికి, ఫస్ట్ ప్లాస్టిక్. మొదట్లో ఫస్ట్ సిమెంట్తో చేసినవి వాడేవాళ్ళు కదా, తర్వాత రాయితో ఉండేవి కూడా ఉంటాయి, తర్వాత కాంక్రీట్, చెక్క, మట్టి, ప్లాస్టిక్, సిరామిక్. ఎక్కువగా ప్లాస్టిక్ అయిపోతుంది అని బాధపడేవాళ్ళు ఇలా సిరామిక్ వాటిని, మట్టి వాటిని ఎంచుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా సిమెంట్ అచ్చులు కూడా పోయించుకుంటూ ఉంటారు రకరకాలుగా. ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ అట్లాగే ఎప్పుడూ కూడా మనము ఆ మొక్కలు పెరగడానికి అనువుగా ఉండే విధంగా మనము వీటిని ఎంచుకోవాలి. ఇక్కడ కలర్ చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు. అంటే జంతువులు, తర్వాత మన సంస్కృతి, వర్లి అండ్ ఆ తర్వాత కార్టూన్స్, ఇవి మెయిన్ థీమ్స్గా ఇప్పుడైతే ఉన్నాయి. కొంచెం అచ్చులు పోస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్వి కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ప్లాస్టిక్ అంటే కూడా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పాలి. ప్లాస్టిక్ అంటే మనకి 50-100లో వచ్చేస్తాయి పెద్ద పెద్దవి కూడా, కానీ ఇవి చిన్నవి మినిమం మనకి హోల్సేల్లోనే 200-300 అలా ఉంటాయి. మనం ఎండ తగిలే ప్రాంతాల్లో
వీటిని ఉంచుకోవాలి, అది కూడా ఒక ప్రాబ్లము. సో పింగాణి లేదా మట్టి కుండల్లో ఏంటంటే మనము ఎక్కువగా వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మామూలుగా ఏంటంటే ఇవన్నీ గ్రీకు సంస్కృతి నుంచి వచ్చాయని చెప్పాలి. సో ఇక చెక్కవి తీసుకుంటే తప్పనిసరిగా వాటికి మనము కొన్ని లోపల అంటే చెక్కతో ఇప్పుడు ఒక కుండీ చేశారు అంటే స్క్వేర్ది, దానికి సపరేట్గా చేయాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ ఎలా మెయింటైన్ చేయాలో మీకు తెలిసిందే, సిమెంట్ ఎలా మెయింటైన్ చేయాలో మీకు తెలిసిందే. సో ఇక్కడైతే నేను పింగాణి కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి పింగాణి కలెక్షన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే ఇవి రాయి కుండీల గురించి కూడా మాట్లాడుకుంటే అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. తులసి కోటలు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో గనక తీసుకుంటే మార్బుల్స్వి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కాంక్రీట్వి కూడా సిమెంట్ రాయి కుండీలను కూడా వాడుతూ ఉంటారు. తర్వాత మెటల్వి కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో, మెటల్వి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి కదా. సో కుండలు మనం పెద్దవి ఎంపిక చేసుకోవాలా, చిన్నవి ఎంపిక చేసుకోవాలా, ఎలా ఉండాలి అనేవి మనము మన టేస్ట్కి తగ్గట్టు మన బడ్జెట్కి తగ్గట్టుగా చూసుకోవాలి. అండ్ మరి ఎప్పుడు కూడా మనము ఏదైనా కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అని అంటారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అయితే నేను మీకు చూపించాను, నాచారంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి గోవింద్ టెర్రాకోట మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అన్నమాట. సో ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇది. అక్కడ చూసారు కదా కోడి పిల్లలు, ఏనుగులు, తర్వాత గుర్రాలు, ఆ తర్వాత చిన్న చిన్న కుక్క పిల్లలు, కార్టూన్స్, కప్పులు, షూజు, సాసర్లు రకరకాలు. ఇలానే కాదు కార్ థీమ్లో కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలు ఒకే చోట చూడడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఎప్పుడైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇలాంటివి చూడండి. అండ్ మనకి కొంచెం రోడ్ సైడ్లో ఇలాంటివి దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ ప్రైజెస్ అనేవి రీజనబుల్గానే ఉన్నాయి. మనం ఎక్కువ రేంజ్లో తీసుకుంటే బాగుంటాయి. యాక్చువల్గా ర్యాబిట్స్ చూస్తున్నారు ఇప్పుడు. ఏవైనా కూడా రెండు సెట్గా తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు ఇవి చూసిన తర్వాత. అండ్ అలాగే ఇక్కడ కుందేల్ పిల్లలు ఇవన్నీ చూసాము, స్క్వేర్ షేపు, ఓవెల్ షేపు, అంటే ఓన్లీ ఆ పింగాణి పాత్రను చూస్తే ఇంకా మనకి ఇందాక షూ గురించి చెప్పాను కదా, ఇది 125 అండి. ఇలా ఉంది, వేరే కలర్స్ కూడా ఉన్నాయి షూలో, చాలా బాగా అనిపించినాయండి నిజంగా. ఇవి ఎలా మెయింటైన్ చేయాలి, అసలు ఏమేమి రకాలు ఉన్నాయి, అసలు మనం ఎందుకు ఎంచుకోవాలి, అసలు పూల మొక్కల్ని పెంచడానికి ప్లాస్టిక్, తర్వాత చెక్క, సిమెంట్తో చేసినవి, రాతితో చేసినవి, పింగాణివి, ఇలా రకరకాల్లో ఏంటి డిఫరెన్స్, ప్రైస్ ఎలా ఉంటుంది, అసలు ఈ స్టోర్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, మనం అక్కడికి వెళ్తే ఏమేమి చూడొచ్చు, ఏమేమి కొనుక్కోవచ్చు అనేవి అయితే నేను ఇవాళ మీతో షేర్ చేసుకున్నాను కదా. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నానండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పర్యావరణాన్ని ప్రేమించేవారు మీరైతే మీరు ఖచ్చితంగా మొక్కల్ని పెంచండి. చిన్న చిన్న మొక్కలైనా సరే వాటిని మార్నింగ్ లేవగానే మనం చూస్తే మనకు అదొక ఆనందంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత, మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి మొక్కల్ని ప్రేమిద్దాం, మొక్కల్ని పెంచుకుందాం, మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఏమంటారు, మనకి ఎంతో అవసరమైనటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్ని కూడా మీరు మీ పెరట్లో పెంచుకుంటారని అయితే నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.